హాయ్ ఫ్రెండ్స్, ఇది నా బర్త్డే వ్లాగ్. నా బర్త్డే ఏప్రిల్ 1st అండి. నేను కొద్దిగా లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో, సారీ. కొద్దిగా హెల్త్ బాగాలేదు, సో నేను పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా కొద్దిగా కోల్డ్ ఉంది యాక్చువల్గా. అయితే ఇది నా కేక్ కటింగ్ వీడియో అన్నమాట. ఆయన్స్ ఫుల్ వెయిట్ చేస్తున్నాడు కేక్ కోసము. ఇంకా మేము 2 డేస్ ముందే బార్బిక్యూకి వెళ్ళామన్నమాట. నా బర్త్డే రోజు మా హస్బెండ్కి లీవ్ లేదు, సో నేను ముందే వెళ్ళాము మేము. అలాగే ఇప్పుడు నాన్ వెజ్ కూడా చూపించాను మీకు. నా సబ్స్క్రైబర్స్లో నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను అన్నమాట. నేనైతే ప్యూర్ వెజిటేరియన్. ఇవన్నీ వెజ్ ఐటమ్స్ అన్నమాట, అన్నీ జస్ట్ సింపుల్గా చూపించేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇవన్నీ సాలడ్స్ అండి. ఆనియన్స్ అన్నీ మనమే సర్వ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అందరికీ బార్బిక్యూ తెలిసే ఉంటుంది. ఇంక ఇది నాన్ వెజ్ బిర్యానీ, ఇది వచ్చి వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ చిక్ పీస్ బిర్యానీ చాలా బాగుంది. ఇంక ఇవన్నీ స్టార్టర్స్, నాన్ వెజ్లో స్టార్టర్స్ అన్నమాట. మనకి ఇష్టమైంది అక్కడ లైవ్ కౌంటర్ ఉంటుంది, అక్కడ చేయించుకుని తినొచ్చు అన్నమాట. బాగుంటుంది. ఇంక ఈ టైప్లో గ్రిల్ చేస్తున్నారు, నాకు తీయాలనిపించింది ఆ క్లిప్ కూడా. చూడండి, మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు. ఇంక ఇక్కడ పేస్ట్రీస్, కేక్స్, బ్రౌనీస్, కుకీస్ అన్నీ ఉన్నాయి. ఫిర్నీ, కస్టర్డ్, ఫ్రూట్ సలాడ్ అన్నీ ఉన్నాయి. మనకు నచ్చింది మన ప్లేట్లో పెట్టుకుని తినడమే అన్నమాట. ఇది చాలా బాగుంది కేక్ అయితే. ఇంకా ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చు. కుల్ఫీ సెక్షన్, కుల్ఫీ సర్దిరిపోయాయండి. ఖచ్చితంగా బార్బిక్యూకి వెళ్తే సార్ ట్రై చేయండి. ఇవి అంగూరి గులాబ్ జామున్స్, ఇవి కూడా సూపర్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ పక్కన ఉంది కదా, ఇది పెసరపప్పు హల్వా అన్నమాట, మూంగ్దాల్ హల్వా. ఇంకా ఇవి ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నాను, జస్ట్ అక్కడ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అని ప్రైసెస్తో సహా ఉన్నాయి. ఇంకా సాటర్డే సండే వెళ్తే మనకి ఆఫర్ కూడా బాగుంటుంది, అలాగే ఐటమ్స్ కూడా బాగుంటాయంట. మేము వీక్ డేస్లో వెళ్ళాము. జస్ట్ స్టార్టర్స్ అన్నమాట, కార్న్ ఇంకా పనీర్. ఇది మా అబ్బాయికి ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్, పనీర్ బట్ వాడు ఏమీ తినలేదు, కొద్దిసేపు ఆడుకున్నాడు వాటితో అంతే. ఇంకా ఈ నా కేక్ కటింగ్ వీడియో, అక్కడ బర్త్డేస్ ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటే వాళ్ళ కేక్ కట్ చేపిస్తారు. ఆయన్స్ తినలేదు, మా హస్బెండ్ వీడియో తీస్తూ ఆయన తినలేదు. ఇంకా నెక్స్ట్ బర్త్డే రోజు మేము వెళ్ళాము ఉడిపి ఉపాహార్ హోటల్కి వెళ్ళాము, అది కూడా సూపర్ ఉంది. జస్ట్ వెజ్ ఐటమ్సే ఉంటాయి అన్నమాట. ఉడిపి అంటేనే అర్థమైపోతుంది కదా, ఓన్లీ టిఫిన్స్, మీల్స్ అన్నీ ఉంటాయి. చూడండి, అక్కడ ఆ రోజు స్పెషల్స్ అంట, చిల్లీ బేబీ కార్న్, పనీర్ 65 అన్నీ బాగున్నాయి. ఎక్కువ స్పైస్ లేదు, మేబీ కర్ణాటక ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కర్ణాటక ఫుడ్ లైక్ చేసే వాళ్ళకి ఇక్కడ నచ్చుతుంది. మేము ఆర్డర్ చేసే అంబియన్స్ అన్నీ కూడా బాగున్నాయి కదా, చాలా కూల్గా ఉంది హోటల్ అయితే. ఇంకా మీకు మెనూ కూడా చూపిస్తాను కదండి, చూడండి. మెను ఇడ్లీ నా ఫేవరెట్ అన్నమాట, ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్ నాకు ఇడ్లీ అన్నమాట, చాలా ఇష్టము. పోహా అన్నీ ఉన్నాయి. జస్ట్ మేము డిన్నర్కి వెళ్ళామన్నమాట, ఆ రోజు లైట్ ఫుడ్ తిందామనేసి వెళ్ళాము. బాగుంది ఫుడ్ అయితే, అంటే ఎక్కువ స్పైసీగా ఏం లేదు, నార్మల్గా ఉందన్నమాట. చూడండి, ఇది మెను. చూస్తున్నాము ఏమేమి తీసుకోవాలి ఏంటి అని. ఓ వెజ్ రెస్టారెంట్ అండి ఇది, ఉడిపి ఉపాహార్. ఆయన్స్ చూసారా, అలా కూర్చున్నాడా కామ్గా, అది వెళ్ళిన వెంటనే అనమాట, అందుకే అంత కామ్గా ఉన్నాడు.
మేము టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్ రెస్టారెంట్ వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ వ్యూ కూడా బాగుంది కదా. వ్యూ అంటే ఏం లేదండి, వెహికల్స్ కనిపిస్తున్నాయి. మేము ఇదేంటి అంటే హనీ చిల్లీ పొటాటో నాకు చాలా ఇష్టము, నేను ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఇది ఆర్డర్ చేసుకుంటాను అన్నమాట. స్టేటస్లో మేము ఇది ఆర్డర్ చేసుకున్నాము, బాగుంటుంది, చాలా ఇష్టం నాకు, ఇక్కడ కూడా బాగుంది. నెక్స్ట్ ఇవి చట్నీస్ అండి, అది కొబ్బరి షుగర్ అంట చట్నీ, చాలా బాగుంది. మా హస్బెండ్ వచ్చి పెసరట్టు ఉప్మా ఆర్డర్ చేశారు, నేనేమో మైసూర్ మసాలా దోశ. ఎక్కువ స్పైసీగా అయితే ఏం లేదు, సాంబార్ చట్నీతో సర్వ్ చేశారనమాట. అంతే ఫ్రెండ్స్, మేము తినేసి ఇంటికి